हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल मिक्सेड मैजिक बाय बामा। ఈ రోజు మీకు అందరూ ఇష్టంగా తినే రసం రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి। ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, వీటితో పాటు 2 ఎండు మిరపకాయలు, 5 వెల్లుల్లి రమ్మలు ఇలా పైన పొట్టు తీసుకొని వేయాలి। వీటిని గ్రైండ్ చేయండి, ఇలా వస్తుంది। ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఇలా వాటర్ పోసి నానబెట్టండి। ఈ చింతపండు నానే లోపు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండు మిరపకాయల్ని ఇలా తుంచి వేయండి। ఒక స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయండి। ఇవి కొంచెం వేగనివ్వండి। ఇందులో ఒక రెబ్బ కరివేపాకు, పక్కనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా కలపండి। ఇందులో 1 టీ స్పూన్ రాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేయండి। ఇక్కడ చూడండి, టమాటా ఆనియన్ కుక్ అయ్యాయి। ఇప్పుడు చింతపండు రసాన్ని తీసివేయండి। మీరు పులుపుని చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వాటర్ని వేయండి। ఇప్పుడు ఇలా రసం మరుగుతున్నప్పుడు మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని వేయండి। ఈ రసాన్ని 5 నిమిషాలు మరగనివ్వాలి। లాస్ట్లో ఇలా కొత్తిమీరని తుంచి వేసి వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవచ్చు। చూసారు కదా, ఈ రసాన్ని మనం ఎప్పుడు కావాలంటప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి। ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।